రైతుల సంక్షేమం కోసం సహకార సంఘాలు పనిచేస్తున్నాయని ప్యాక్స్ చైర్మన్ తిరుపతి రెడ్డి అన్నారు. క్వింటాల్ కు 500 బోనస్ ఇవ్వాలని సమావేశంలో తీర్మానం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్రాథమిక సహకార సంఘంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, వేములవాడ ప్రాథమిక సహకార సంఘంలో ఇప్పటికే 3610 మంది సభ్యులు ఉన్నారని, సహకార సంఘంలో రైతులకు దీర్ఘ రుణాలు, పంట రుణాలు, బంగారంపై రుణాలు, వ్యక్తిగత వ్యాపార అభివృద్ధికి రుణాలు, ఇలా అనేక రుణాలను రైతులకు అందజేస్తున్నామన్నారు. శనివారం జరిగిన సమావేశంలో తీర్మానం చేసిన అంశాలను, అభివృద్ధి పనులను వివరించారు. అలాగే ఈ ఖరీఫ్ సీజన్ నుండి రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ను ప్రభుత్వం చెల్లించాలని సమావేశంలో తీర్మానం చేసినట్లు చైర్మన్ వెల్లడించారు. అంటే ఇప్పుడైనా రైతులు మీరు తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లించినట్టయితేనే మన సక్రమం జరుగుతుంది. దాదాపు ఇప్పుడు వరకు కూడా 90% రైతులు సక్రమంగా ఉన్నారు. అక్కడక్కడ కొన్ని కొన్ని గ్రామాల్లో ఇద్దరు మంది రైతులతో ఇంకా ఇబ్బంది అవుతుంది. దానికి ఆ రైతులు కూడా మీరు సంఘానికి సహకరించండి. మీరు ఆఫీ ఇక్కడ తీసుకోండి. మీ విలువైన డాక్యుమెంట్లు, డబ్బులు, బంగారం, ఏదైనా ఇందాక ఎప్పుడైనా లాకర్లు అనేది ఒక బ్యాంకులు అనేది ఉంటుంటే అలా కాకుండా మన సంఘంలో లాకర్ ఏర్పాటు చేసినాం. దీన్ని మీరు వినియోగించుకోండి. లాకర్ ప్రత్యేకమైన 15 రూపాయలు అడుగుతుంది. ఏ బ్యాంక్ అయినా కావచ్చు, మన బ్యాంక్ కావచ్చు, పక్క బ్యాంక్ కావచ్చు. మన సొసైటీలో లాకర్ ఏర్పడేసి కేవలం 6000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు. ఇదంతా మీరు వినియోగించుకుంటారని కోరుతున్నాను. 2-wheeler కావచ్చు, 4-wheeler కావచ్చు, లాకర్ డిపాజిట్ అయింది. అప్పుడప్పుడు చూస్తున్నాం మన దొంగలు. ఆ దొంగతనం జరిగినాక మనంత ప్రాపర్టీ ఎంత ఇబ్బంది అయినా అక్కడ ఉండే మనం మన లాకర్ సేఫ్ లాకర్ పెట్టుకుంటే సంతోషం. మీకు ఇంకా లాకర్ సరిపోకముందు ఏదైనా